చూద్దాం నాలుగోసారి ముందుకు రాహుల్ నేషనల్ హెరాల్డ్ పత్రిక మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ నాలుగోసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరయ్యారు నోటిఫికేషన్ విడుదల జులై నుంచి ఆర్మీలో అగ్నివీరుల రిక్రూట్మెంట్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి నేవీ ఎయిర్ ఫోర్స్ నోటిఫికేషన్లు ఆందోళన వద్దు మేము ఉద్యోగాలు ఇస్తాం అగ్నిపద ఆందోళనకారులకు ఇండస్ట్రియలిస్టుల హామీ అగ్నిపథ్ మిలిటరీ రిక్రూట్మెంట్ స్కీమ్ కింద జవాన్ల నియామకానికి సంబంధించి ఆర్మీ సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ కొత్త మోడల్ కింద అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి రిక్రూట్మెంట్ వెబ్సైట్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం తప్పనిసరి అని ఆర్మీ ప్రకటించింది జూలై నుంచి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ అందుబాటులోకి వస్తుందని తెలిపింది ఎయిర్ ఫోర్సు నేవీలో కూడా అగ్నివీర్ నియామకాల కోసం కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ తేదీలను ప్రకటించింది మంగళవారం నేవీ నోటిఫికేషన్ ఈ నెల ఇరవై నాలుగవ ఇరవై నాలుగున ఎయిర్ ఫోర్స్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు వెల్లడించింది కేంద్ర ప్రభుత్వం జూన్ పద్నాలుగున అగ్నిపద్ పథకాన్ని ప్రకటించిన సంగతి తెలిసింది ఈ స్కీమ్ కింద పదిహేడు పాయింట్ ఐదు సంవత్సరాల నుంచి ఇరవై ఒక ఏళ్ళ మధ్య వయస్సు గల యువకులను నాలుగు సంవత్సరాల కాలానికి మాత్రమే రిక్రూట్ చేసుకుంటారంటూ ఇక అగ్నిపద్ నోటిఫికేషన్ విడుదలైందట ఆన్లైన్లో ఖచ్చితంగా అప్లై చేసుకోవాలని చెప్పి చెప్తా ఉన్నారు మొత్తానికి కేంద్ర ప్రభుత్వం తన పట్టు మీదనే ఉంది ఆ పట్టును కొనసాగిస్తూనే ఉంది ఎన్ని ఆందోళనలు ఎన్ని గందరగోళ పరిస్థితులు ఎదురైనా ఈ దీని ముందు తీసుకుపోయేటువంటి విధంగా కేంద్ర ప్రభుత్వం అడుగులేసింది ఇవాళ మూడు ఏ ఎయిర్ ఫోర్సు నావీ ఆ తర్వాత ఆర్మీ ఈ త్రివిధ దళాధిపతులతోటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వాళ్ళ భేటీ కాబోతా ఉన్నాడు గంటన్నర పాటు గాలిలోనే హిమాచల్ ప్రదేశ్ లోని జిల్లాలో కేబుల్ కార్ మధ్యలో ఆగిపోవడంతో గంటన్నర పాటు గాల్లోనే పదకొండు మంది టూరిస్టులు చిక్కుకుపోయారు తాళ్ళ సాయంతో ఒక్కొక్కరిని సురక్షితంగా తాళం వేసిన తల్లిదండ్రులు నూట ముప్పై మంది స్టూడెంట్లకు ముగ్గురు టీచర్ల నియమిస్తారా అని భద్రాద్రి కొత్తగూడెం కొత్తగూడెం జిల్లా ఆశ్వరావుపేట మండలం తిరుమలకుంట ప్రైమరీ స్కూల్ కు తల్లిదండ్రులు తాళం వేశారు నూట ముప్పై మంది స్టూడెంట్లుంటే ముగ్గురు టీచర్లతో ఎట్లా బోధన జరుగుతుంది ఇది సాధ్యమేనా మీ పోరగాళ్ళు గట్లనే చేస్తారా నేను అందుకోసమే నిన్న మా పాప అంగన్వాడి కోసం అని పోయినా తిరిగి 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 ఇగో అంగన్వాడి స్కూల్కి పోయినా నేను నిన్న మా పాప రేయడానికి ఈమె పన్నెండు రికార్డులు రాయాలన్నట టీచర్లు రికార్డులకే సరిపోయింది పని అంతా నలభై మంది పిల్లలు ఉన్నారు ఓ ముప్పై మంది దాకా గర్భిణీ స్త్రీలు బాలింతలో ఎన్రోల్ చేసుకున్నారు ఈ ఒకటే రూము బాస్కెట్ బాస్కెట్బాల్ కోర్టు ఉంటుంది ఇల్లనే అన్ని ఉంటుంది ఈ ఆడికేళ్ళు ఏం చేసినా ఇవ్వ సర్కార్ ఏది గవర్నమెంట్ స్కూల్ పోయినా గవర్నమెంట్ స్కూల్ పోయి కూర్చున్నా వాళ్ళ బాధలు ఈడ ఐదారు వందల మంది పిల్లలుంటే తొమ్మిది మంది టీచర్లు ఇక చెంగిశర్ల కాడ ఏడు వందల మంది ఉంటారు వాళ్ళదైతే ఇంకా వర్ణాతీతం ఇలా టీచర్లు లేని ఏం లేరు ఇదివరకు విద్యా వాలంటీర్లు ఉంటుండే వాళ్ళని ఇచ్చి అంటే కూడా ఇస్తలేరు ఇప్పుడు ఏడు వందల మంది పిల్లలకు బడులు సర్కారు బడులలో ప్రభుత్వ అధికారుల పిల్లలు ప్రభుత్వ ప్రభుత్వాన్ని నడిపే నాయకుల పిల్లలు రాజకీయ నాయకుల పిల్లలుంటే బండ్లు గిట్లుంటాయా దెబ్బకే పదిహేను మంది శాంక్షన్ అవుతారు దీనికి వీటిని నిర్లక్ష్యం ఎందుకు చేస్తారు అంటే వీళ్ళు రాకనే రాజకీయ నాయకుల పిల్లలు నేను వెయ్యాలి అందుకోసం నిన్న పోయి నా నిన్న అక్కడ మధ్యాహ్న భోజనం కూడా చేసినా అక్కడ మధ్యాహ్నం టైం కూడా మధ్యాహ్న భోజనం కూడా చేసినా ఓకే ఇక గదే నూట యాభై మందికి అదే చారు ఆ నిన్న కోడిగుడ్డ కోడిగుడ్డు కూడా స్కూల్లో ఇప్పుడు టీచర్స్ వాళ్ళు ఎంత మంది ఇంతమందికి చెప్పగలుగుతారు ఇంకా బడిదార్ చెట్ల కింద చూడు ఈ హైదరాబాద్లో చెట్ల కింద ఇప్పుడు ఆనస్తే పరిస్థితి కింద చదువా నువ్వు ఒక్కసారి పోయిరా చెంగిచీర్ల స్కూల్ కాడికి పోయిరా నువ్వు ఇలా పోయి అలా అలా ఇవాళ మంగళవారం కదా ఇవాళ ఉంటుంది పడి ఒక్కసారి చూసుకురా వాళ్ళ వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళ కథ ఏంది అని ప్రత్యక్ష ప్రసారంలో చూడు తగ్గు కాదుగా ఏం చదువుతుంది ఏం కథ అనేది మీకు కూడా అర్థమవుతుంది అడిగిపోతే ఘోరాది ఘోరం స్కూళ్ళల్లో తాళం ఉంటే వీళ్ళకి ఉండాల్సింది మళ్ళీ ఒక్క టీచర్ పది క్లాసులు చెప్పాలి ఒక టీచర్ పది క్లాసులు ఏడా ఎట్లా సాధ్యం అవుతుంది ఇంగ్లీష్ మీడియము తెలుగు మీడియం చెప్పాలి రెండింటికి వీళ్ళే చెప్పాలిగా వీళ్ళే చెప్పి మరి వీళ్ళు వీళ్ళకు సర్కార్ బడిని సత్యనాశనం చేసే కార్యక్రమం కాకపోతే ఏంది విద్యా వాలంటీర్ వ్యవస్థను ఎందుకు తీసేసినా ఉన్నదని అక్కడికి వచ్చేది కదా ఇయ్యాలా మినిమం వాళ్ళనే చెప్తుండే పాపం సో ప్రజలారా ఎవరైనా విద్యావంతులు ఉంటే మీ స్థానిక పాఠశాలలో ఒక గంట సేపు క్లాస్ తీసుకునే ప్రయత్నం చేయండి హెడ్ మాస్టర్ గారికి చెప్పండి ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అది అవకాశమే లేకుండా పోయింది టెట్టు పూర్తయిన వాళ్ళనో వాళ్ళనో వీళ్ళనో తీసుకొచ్చి సేపు చెప్పి ఆదరు ఏదేముంది సర్కారు బడులు మారాలంటే బడ్జెట్లో విద్యా వైద్యానికి నలభై శాతం కేటాయింపు కేటాయింపులు జరగాలి అది నీతివంతంగా ఖర్చు పెట్టబడాలి అప్పుడు మాత్రమే మారుతుంది ఇవేం చేయదు మన సర్కారు వానబడ్డ మన సర్కారు మీద వానబడ్డ ఒకటే యాభై వేల మందితో యోగా డే నేడు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహణ ముఖ్య అతిథిగా కానున్న ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సోమవారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో యోగా డే వేడుకలు ఏర్పాట్లు పరిశీలిస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటూ ఒక చిత్రం తీసుకోవచ్చు యోగా డే ఇవాళ యోగా డే కదా ఒక్క నిమిషం యోగా డే గురించి ఇక్కడ ఇది ఉండి ఉంటది యోగా డే ఎట్లా జరుగుతుంది ఏం అని నాయుడు కూడా వస్తా ఉండే యోగా డే వేడుకలు ఎట్లా జరుగుతున్నాయి చూడండి బీజేపీ ఆఫీస్లో జరుగుతున్న యోగా డే వేడుకల్ని ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం ఇప్పుడే జరుగుతున్నాయి అక్కడ రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో యోగా డే వేడుకలు ఇగో ఇవి అట్లా యోగా డే వేడుకలు జరుగుతా ఉన్నాయి ఇవాళ పరడ్ మైదానంలో యాభై వేల మందితో యోగా డేనట్ట పుట్టుకున్న ఒక గాలివాన వాడిని అంటే ఒకటిదే అవుతుంది యాభై వేల మంది యోగా అప్పుడు యోగా కాదు రన్నింగ్ అవుతుంది అప్పుడు అయితే విషయం ఏదైనా కూడా యోగా చేయడం అనేది మంచిది అనేది చాలా మంది నిపుణులు చెప్తా ఉన్నారు ఇక యోగాకు యోగాతోనే యోగాసనాలు నేర్పించేటప్పుడు రామ్ దేవ్ బాబా అంతే రామ్ దేవ్ బాబా యోగకే యోగాసనాలు యోగ నేర్పిస్తాడు అటువంటి మనిషి మన తానుడు అంతర్జాతీయ యోగా దినోత్సవాలు ఇవన్నీ ఇవన్నీ ఒక దిక్కు పెడితే ఇవాళ ప్రొఫెసర్ జయశంకర్ సార్ పదకొండవ వర్ధాంతి తెలంగాణ రాష్ట్రం కోసం జీవితం మొత్తాన్ని త్యాగం చేసినటువంటి మహనీయుడు ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ తెలంగాణకు జాతిపి వంద శాతం తెలంగాణకు కేసీఆర్ అని చెప్పి చెప్పుకుంటా ఉంటారు అంతా పట్టించే ప్రయత్నం తెలంగాణకు జాతిపి జయశంకర్ సార్ జయశంకర్ సారు నిమ్న కులంలో పుట్టిండు కాబట్టి ఆయన జాతిపిత కాలేకపోతుండా కేసీఆర్ అయితే జాతిపిత అవుతాడా ఏం జాతిపిత కేసీఆర్ ఇలా కనీసం జయశంకర్ సార్ ఫోటోకి దండేస్తావా కేసీఆర్ ఇలా కనీసం ఒక కార్యక్రమం అన్న చేసిరా శ్రద్ధాంజలి కట్టించేటువంటి ఒక అడ్వర్టైజ్మెంట్ అన్న వేసినావా జయశంకర్ సార్ లేకపోతే నువ్వే నీ కాందాలు ఎక్కడిది నీ 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 జీవితాలు ఎక్కడి జయశంకర్ సారు తన జీవితం మొత్తం పెళ్లి చేసుకోకుండా తెలంగాణ కోసం పోరాటం చేసి ఆఖరికి తెలంగాణ రాష్ట్ర ప్రకటన ఇన్న తర్వాత చనిపోయాడు పదకొండు సంవత్సరాలు అయింది సారు తెలంగాణ కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన జయశంకర్ సార్కు కేసీఆర్ ఎట్ల మోసం చేసి ఎరికైనా రెండు వేల నాలుగులో టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకునే పొత్తు పెట్టుకుంటే కేంద్రంలో మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి అయితే టిఆర్ఎస్ పార్టీకి ఒక రాజ్యసభ సీట్ ఇవ్వాలని చెప్పి యూపీఏ భావించింది భావిస్తే ఆ సీటు జయశంకర్ గారిని తీసుకొద్దాం మనం రాజ్యసభ కానీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కేసీఆర్ చెప్తే అట్లా కాదని చెప్పి ఇదే సీటును వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అమ్ముకున్నాడు కేసీఆర్ ఆ అమ్ముకున్నటువంటి సీట్లోనే కేవిపి రామచంద్రరావు అని ఇంకో విలమైన వచ్చాడు జయశంకర్ సార్ ఇట్లా మోసం చేసింది బ్యాచ్ అంతా జయశంకర్ సార్ను రాజ్యసభకు పోకుండా అడ్డుకున్న దుర్మార్గుడు ఇలా పోయి పూలదండేస్తాడంటే మనం నమ్మ నమ్మను కూడా నమ్మలేం అగో అటువంటి మనిషి తెలంగాణ రాష్ట్రంలో జయశంకర్ సార్ బుట్టుడు తెలంగాణ పేద ప్రజల అదృష్టం ఎస్ జయశంకర్ సార్ కష్టపడితే దాని ఫలితాన్ని అనుభవిస్తుంది ఇగో ఈయన బాతాల పోశెట్టి జయశంకర్ సార్ నీకు నిజంగా ఈ భూమి మీద తెలంగాణ అనే పదమున్నన్ని రోజులు ఉంటావు సార్ నువ్వు ఉండాలి కూడా ఇది ముచ్చట 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 ఇది అని జయశంకర్ సార్ ఆలోచన విధానాన్ని తెరకెక్కిచ్చిండు కొంపల్లి వెంకటగౌడ్ అని ఓ సోదరుడు మంచి కవి రచయిత తెరకెక్కిచ్చిండు వడవని ముచ్చట అనేటువంటి బుక్ ఆన్లైన్ లో కూడా దొరుకుతుంది ఒక్కసారి వినూరి సార్ పడ్డ కష్టం అంతా తెలుస్తుంది ఇటువంటి కేసీఆర్ సార్ను కూడా ఎట్లా ముంచిండు సార్కు తెలుసు సార్ ఏం చెప్పింది ఎరికేనా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ ద్రోహులు అంత వస్తారు మరొక ఉద్యమం కూడా చేయాల్సి ఉంటుంది అన్న మాట చెప్పింది జయశంకర్ సార్ అదే చేయాలి ప్రజల గురుకుల ఇదేంటి మీద అచ్చా దా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళల్లో కరెంటు లేదు నీళ్లు లేవు ఉండలేక తాళాలు వేసుకొని వెళ్ళిపోతున్న జనం సవలత్తుల ఊసెత్తని కాంట్రాక్టర్లు డ్రైనేజీలు రోడ్లు కూడా చక్కగా లేవు రెండు వేలు రెండు లక్షల తొంభై ఒక యాభై ఏడు ఇండ్లు కడతామని చెప్పి ఏడేళ్ళలో పూర్తి చేసింది లక్షా పదమూడు వేల ఐదు వందల ముప్పై ఐదు ఇండ్లే పంపిణీ చేసిందేమో పదిహేడు వేలు మాత్రమే ఇట్లుంటుంది సార్తో కరెంటు లేక ఇండ్లకు తాళాలు జగిత్యాల జిల్లా కోరుట్లలోని పెద్దగుండు ప్రాంతంలో ఎనభై డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని ఈ నెల పదిన మంత్రులు కేటీఆర్ వేముల ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు గ్రాండ్ గా ప్రారంభించారు కానీ ఇప్పటి వరకు కరెంటు కనెక్షన్ ఇవ్వకపోవడంతో ఇండ్లలో ఉండలేక లబ్దిదారులు ఇలా తాళాలు వేసుకుని వెళ్లిపోయారు ఇండ్ల మధ్య ఇంటర్నల్ రోడ్లు కూడా వేయకపోవడంతో రాకపోకలకు ఇబ్బంది కలుగుతా ఉందంటూ అంటూ గిది కాత్ర మన డబుల్ బెడ్రూమ్ ఇల్లు అల్లుడిస్తే ఇప్పుడు ఇప్పుడు కోడి పిల్లలకు అమ్మాల్సిన పని లేదు తాళం వేస్తే కోడిగా ఉంటది అట్లా అన్నది ఇంట్లో ఉండాలంటే అనిల్ గాడ డబుల్ బెడ్రూమ్ ఇలా బాధితురాలు వచ్చింది తీసుకురా ఇంట్లో ఉండాలంటే బుగులైతున్నది మా ఊర్లే లబ్దిదారులను ఎంపిక చేసిన తప్ప డబుల్ బెడ్రూమ్ కాలనీలో సవలతులు కల్పించలేదు ఇండ్లలో కరెంట్ లేదు నీళ్ళు వస్తలేవు వాడిన నీళ్లు పోయేంత వరకు పోయేందుకు డ్రైనేజీలు లేవు ఆ రోడ్డు కూడా లేదు గోడలు పగుళ్లు పెట్టి ఈ వానలకు ఎప్పుడు కూలు అన్నట్టు ఉన్నాయి ఇండ్ల ఉండాలంటే బుగులైతున్నదని అని చెప్పి ఆ తిరగమల్ల పార్వతి పోలేని కూడా సూర్యాపేట జిల్లా చెప్తా ఉన్నది ఎప్పుడు కూల్చే తెలియదు డబ్బులు ఇట్లా ఒత్తుగానే ఇట్లాంటివిగుతుంది గోడ ఇట్లా అనగానే ఇట్లా ఇట్లా అంటారు గోడ డాన్సు గా గోడలు గా కథ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల స్కీమ్ను ప్రారంభించి ఏడేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ సగం ఇండ్లు కూడా కట్టకపోయినా కట్టలేకపోయినా రాష్ట్ర సర్కార్ పంపిణీ చేసిన కొద్దిపాటి ఇండ్లలోనూ సవలత్తులు కల్పించడం లేదు సవరించిన రేట్ల ప్రకారం ఆయా కాలనీలో రోడ్లు డ్రైనేజీ లాంటి సౌలత్తులు కల్పించాల్సిన బాధ్యత కాంట్రాక్టర్లపై ఉన్నా ప్రభుత్వం ఇచ్చే ఫండ్స్ సరిపోకపో సరిపోవడం లేదంటూ ఇండ్లు కట్టి వెళ్ళిపోతున్నారు రోడ్లు డ్రైనేజీలు లేని కాలనీలో కనీసం కరెంటు నీళ్లు లేని ఇళ్లలో ఉండలేక జనం తాళాలు వేసుకొని పాత ఇళ్లలోకి వెళ్ళిపోతున్నారు కట్టిన ఇళ్లలోనూ ఇచ్చింది పదిహేను శాతమే పేదల సొంతీకరణ నిజం చేస్తామంటూ రెండు వేల పదిహేనులో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పథకాన్ని ప్రారంభించిన రాష్ట్ర సర్కారు గడిచిన ఏడేళ్లలో సగం లక్ష్యం కూడా చేరుకోలేదు మొదటి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల తొంభై ఒక వేల యాభై ఏడు ఇండ్లు జీహెచ్ఎంసి పరిధిలో లక్షా జిల్లాల్లో లక్ష తొంభై ఒక వెయ్యి సున్నా యాభై ఏడు కట్టిస్తామని ప్రభుత్వం పేర్కొంది కానీ ఇప్పటి వరకు జిహెచ్ఎంసి పరిధిలో యాభై ఆరు వేల అరవై ఆరు ఇండ్లను నిర్మించి మూడు వేల మూడు వందల యాభై ఇండ్లను మాత్రమే పంపిణీ చేశారు ఇక జిల్లాలో యాభై ఏడు వేల నాలుగు వందల అరవై తొమ్మిది ఇండ్లు పూర్తి చేసి పదమూడు వేల ఆరు వందల యాభై ఇండ్లనే అందజేశారు మొత్తం మీద లక్ష పదమూడు వేల ఐదు వందల ముప్పై ఐదు ఇండ్లను పూర్తి స్థాయిలో నిర్మించగా లబ్ధిదారులకు అందజేసిన ఇండ్లు పదిహేడు వేలు పదిహేను శాతమే ఇండ్లు కట్టి వదిలేస్తున్న కాంట్రాక్టర్లు ఆయా చోట్ల కట్టిన తక్కువగా ఉండడం కనీస సవలత్తు లేకపోవడంతో పంపిణీ చేసేందుకు ఆఫీసర్లు వెనకాడుతున్నారు కొన్ని చోట్ల గ్రామస్తులు లీడర్ల ఒత్తిడితో లాటరీ తీసి లబ్ధిదారులకు అందజేస్తున్న కాలనీల్లో రోడ్లు డ్రైనేజీలు ఇండ్లలో కరెంటు నీళ్లు లాంటి కనీస సవలత్తులు లేకపోవడంతో జనం తిప్పలు పడతా ఉన్నారంటూ మన కల ఇల్లు

కేటాయించారు కేటాయించిన తర్వాత ఏమైంది ఏమైందంటే నీకు అభ్యక్షణ పెట్టామని పెట్టారు పాతది పెరసింగ్ మా తల్లి గారు అక్కడ అత్తగారు కృష్ణాపురం తల్లి గారు అయితే ఇరవై సంవత్సరాల క్రితం అక్కడ ఉన్నాం అక్కడ మా అబ్బాయి పున్న పుట్ట తోలుగా కొంచెం భేషమట్టాం అయితే అది చూపించి ఇప్పుడు అల్ల ఇల్లు ఇచ్చినాక అల్లకి పోయినాక కావాలని నాయకులు

ముప్పై ముప్పై ఇండ్లు ఇరవై తొమ్మిది ఒకే అయినవి నాది ఒకటి ఆపారు ఈ ఏడుగురు పెద్ద మనసులు నిర్ణయించి ఇచ్చారు ఎవరు సర్పంచ్ సత్యనారాయణ మాజీ సర్పంచ్ నాగలింగము వెంకటేశ్వర్లు దామోదర్ రెడ్డి ఎవరు దామోదర్ రెడ్డి ఆయన దామోదర్ రెడ్డి కేశవరెడ్డి లింగారెడ్డి నాయకులందరూ వీళ్ళు బలహీన వర్గాలకు ఇల్లు పంచకాడు వీళ్ళు వీళ్ళు డిసైడ్ చేసి ముప్పై ఇండ్లు ఒకే చేశారు

మంచిగా అయితే ఏమంత లేవు ఇక్కడ కొద్దిగా నీళ్లు కూడా తప్పు వస్తున్నాయి మొన్ననే మూడు నెలల క్రితం పంచారు బేసి మట్టం కొంచెమే కట్టిన అది చూపించి తీసేసారు

ఆయన టీఆర్ఎస్ పార్టీ నువ్వు కూడా నాయకుడు నాకంటే మేము పేదవాళ్ళం మేము తిరగలేము కదా అంటే ఓట్లప్పుడు అప్పుడు వేయించుకుంటారు లేకుంటే లేదు నాకు తిరిగేటోళ్ళు తెలియగలళ్ళు మా ఆయన కూలిపోయినా మేము తిరిగేటోళ్ళం కదా వాళ్ళు నాయకులు కదా కూర్చొని మాట్లాడతాను కూర్చో ఇది డబుల్ బెడ్రూమ్ ఇలా పంచాయతీ ఉన్న కాడ నేను ఈ పంచా ఉన్న కాడ ఆ పంచాయతీ లేని కాడ ఈ పంచాయతీ గురుకులాల జాబ్స్ కు స్క్రో లో నోటిఫికేషన్ అన్ని సొసైటీల్లో కలిపి తొమ్మిది వేల తొంభై ఆరు ఖాళీలు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అధికారుల ఏర్పాట్లు త్వరలో గురుకుల ఫస్ట్ త్వరలో కాదు స్కూల్ స్టార్ట్ అయిన సన్నాసిలారా ఫస్ట్ డిఎస్సి వేసేది పుస్తకాలు నాయనా పుస్తకాలు గతిలేవు లేవు యూనిఫామ్లు గతి లేవు మేము రెండు భాషల ఇస్తాం రెండు భాగ ఈ డైలాగ్ ఫస్ట్ డిఎస్సి నోటిఫికేషన్ అయ్యారా నాయనా సన్నాసి డిఎస్సి నోటిఫికేషన్ అయి ఫస్ట్ పోరగాళ్ళ చదువులు స్టార్ట్ అయినాయి ఆడ ఇక ఈయన ఇప్పుడు మొదలు పెడితే వచ్చే ఏడాది కూడా అందరు అందరు ఇంకేడైతే గురుకులాల జాబ్స్ కు ఆగస్టు లో నోటిఫికేషన్ అన్ని సొసైటీలో కలిపి తొమ్మిది వేల తొంభై ఆరు ఖాళీలు అది కూడా క్వశ్చన్ మార్కే క్వశ్చన్ మార్కే కానీ ఇవన్నీ ఒక దగ్గర తీసుకొచ్చి ఏదాం ఏదాం ఎలక్షన్ అయిపోయినని చెప్తాడు త్వరలో గురుకులాల జాబ్ నోటిఫికేషన్ రానుంది ఆగస్టులో నోటిఫికేషన్ ఇవ్వనున్నట్టు తెలిసింది ఇటీవల పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అధికార నోటిఫికేషన్ కోసం కసరత్తు చేస్తున్నారు సొసైటీల వారీగా ఏర్పాట్లలో నిమగ్నం అయిపోయినారట ఇలా మాటలు ఇంటి రేపు ఉదగాలనే విద్యార్థులతో చర్చలు సఫలం మంత్రి హామీతో ఆందోళన విరమణ నేటి నుంచి క్లాసులకు అర్ధరాత్రి వరకు క్యాంపస్ లో చర్చించిన మంత్రి సబిత నెల రోజుల్లో అన్ని సమస్యలు పరిష్కరిస్తా త్వరలో వీసీ నియమిస్తాం పదిహేను రోజుల్లో మళ్ళీ వస్తానని వెళ్ళడి పదిహేను రోజులంటే ఇవ్వాలి తారీఖు ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఈ నెల ఎంత ముప్పై పది ఐదు ఐదు తారీఖు పెట్టుకోరి జూలై ఐదు తారీఖు రోజు మళ్ళా పోవాలి మేడం ఆడికి ఆరు తారీఖు అనుకోరు ఏడు అనుకోపో బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులతో అర్ధరాత్రి వరకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి జరిపిన చర్చలు సఫలమయ్యాయి నెల రోజుల్లో సమస్యలన్నీ పరిష్కరిస్తామని స్టూడెంట్ల డిమాండ్ మేరకు అతి త్వరలో రెగ్యులర్ వీసీ నియమిస్తామని హామీ ఇచ్చారు పదిహేను రోజుల్లో మళ్లీ క్యాంపస్కు వస్తానని చెప్పారు ఇందుకు విద్యార్థులు అంగీకరించి ఆందోళన విరమించారు మంగళవారం నుంచి క్లాసులకు హాజరవుతామని ప్రకటించారు ఇన్ఛార్జ్ విసి రాహుల్ బొజ్జాతో కలిసి సోమవారం రాత్రి ట్రిపుల్ ఐటీ క్యాంపస్ క్యాంపస్ కు చేరుకున్న సబితా స్టూడెంట్స్ తో రాత్రి తొమ్మిదిన్నర గంటల తర్వాత రెండు గంటలకు పైగా చర్చలు జరిపారు ల్యాప్టాప్స్ పంపిణీ క్వాలిటీ ఫుడ్ సహా అన్ని సమస్యలు పరిష్కరిస్తామని స్టూడెంట్స్ తమ ఆందోళన విరమించి క్లాసులకు హాజరు కావాలని కోరారు మొక్కవోని ధైర్యంతో వారం రోజులుగా బాసర ట్రిపుల్ ఐటీలో వివిధ సమస్యలు పరిష్కరించాలని రెగ్యులర్ విసి నియమించాలని డిమాండ్ తో వారం రోజులుగా స్టూడెంట్స్ ఆందోళన చేస్తున్నారు ఎండానక వాననక లెక్క చేయకుండా క్యాంపస్ లో కూర్చొని నిరసన చేపట్టారు స్టూడెంట్స్ గవర్నింగ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో మొక్కవోని ధైర్యంతో దీక్షకు పొందుకున్నారు ఈ క్రమంలో క్యాంపస్ బయట కొద్ది రోజులుగా వందలాది మంది పోలీసులు మోహరించారు తెలిపేందుకు వచ్చే అరెస్ట్ ఉద్రిక్త వాతావరణం కొనసాగుతున్నది స్టూడెంట్ల సమస్యలు తెలుసుకునేందుకు వచ్చిన ప్రతిపక్ష పార్టీల లీడర్లను విద్యార్థి సంఘాల నేతలను ఆఖరికి విద్యార్థుల తల్లిదండ్రులను కూడా పోలీసులు వదిలిపెట్టలేదు ఎప్పటికప్పుడు అరెస్ట్ చేస్తూ వచ్చారంటూ మొత్తానికి సబితా ఇంద్రారెడ్డి పోయి సందాయించి వచ్చింది ఒక నెల రోజులు రాత్రి తాత్కాలికమే ఇదే ముంగడపడేది కాదు ఎందుకంటే సబితమ్మకు ఉన్న పవర్ ఏందో సబితమ్మకు కూడా ఇరికే సికింద్రాబాద్ దాడులో నిందితులు యాభై ఆరు మంది నలభై ఆరు మంది అరెస్టు పరాడులో పది మంది ఏ వన్ గా కామారెడ్డికి చెందిన మధుసూదన్ రిమాండ్ రిపోర్ట్ లో పోలీసుల వెళ్ళడి సార్ దీని మీద ఎంక్వైరీ ఇలా నిర్కిచ్చిరవుతా తొంభై ఐదు ప్లాట్లకు ముప్పై ఆరు పాయింట్ ఎనిమిది మూడు కోట్లు రాజీవ్ స్వాగ్రహ ఓపెన్ ప్లాట్ల వేలంతో సర్కార్కు బస్తా అమ్దాని కరీంనగర్లో లో పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన పబ్లిక్ తొంభై ఆరు శాతం ప్లాట్లను సొంతం చేసుకున్న రియల్ టర్ మహబూబ్ నగర్ లోనూ ఫుల్ డిమాండ్ అట ఇగో ఇవి అమ్ముతా ఉన్నాడు గతంలో గట్టించినటువంటి ఇండ్లు స్వాగ రాజీవ్ స్వగృహ ఫ్లాట్లు ఇవన్నిటి అమ్ముకొని బుక్తున్నాడు కేసీఆర్ పల్లె పట్టణాలు బుక్కినట్టే అందుకని కేంద్రం ఎట్లా అమ్ముకుంటారు కేంద్రం వాళ్ళు ఎట్లా అమ్ముతారు కదా మేము అమ్మాలే కదా మేము మందికి ఆ పుచ్చిన మా సర్కార్ అంత సిగ్గుండాలే గివి అమ్మక తను ఎత్తాను నీకు పవర్ ఇచ్చింది ఏమైనా తెలివి నువ్వు అయితే నువ్వు ఎనభై వేల డెబ్బై వేల పుస్తకాలను పెంకినావు కదా ఎంఎస్సి పొలిటికల్ సైన్స్ కదా నీది ఇంకా సిగ్గు లేకుండా చెప్తున్నాడు అలా ఓపెన్ ఆర్ట్ విత్ ఆర్కేలో నేను పీజీ చేసేటువంటి రోజులు పీజీ చేయలే పీజీ ఢిల్లీలో ఆ డిగ్రీ కూడా సిటీలు వచ్చి పాస్ కావచ్చు ఎందుకంటే ఈయన తెలివైతే అదే కదా సిటీలు వచ్చి వాణిజ్య పెట్ట పుస్తకాల పురుగు అంటారు అటు పుస్తకాల పురుగ పుస్తకాల పురుగేనా తెలుసు సమాజ పురుగు రైతులకు లాగోడి కష్టం ఏటా పెరుగుతున్న సాగు పెట్టుబడి విత్తనాల నుంచి కోతల వరకు ఎకరానికి ముప్పై వేల ఖర్చు కూలీల నుంచి ట్రాక్టర్ల కిరాయిల దాకా అన్ని పెరిగినాయి సబ్సిడీ లేక లోన్లు రాక వడ్ల పైసలు చేతికి అందక ఇబ్బందులు వానాకాలం సీజన్ సురవైంది రైతులు సాగుకు సన్నద్ధం అవుతున్నారు ఇప్పుడిప్పుడే పొలాల్లో పత్తి పెసర మక్క తదితర విత్తనాలు వేస్తున్నారు ఈ ఏడు సాగులో విత్తనాల నుంచి కూలీల వరకు అన్ని రకాల ధరలు పెరిగాయి దీంతో సాగుకు లాగోడి కష్టమవుతుందని రైతులు అంటున్నారు ఎనడు లేని విధంగా దున్నుడు ఖర్చులు విత్తనాల ధరలు ఎరువులు కూలీల రేట్లు అన్ని భారీగా పెరిగాయి ఈ ధరలు రైతుల గుండెలో గుబులు పుట్టిస్తున్నాయి చేతులకు పదివేలు పెట్ చేతుల పదివేలు పెట్టుకున్నా ఎకరం పంట కూడా వేయలేకపోతున్నామని వాపోతున్నారు విత్తన సబ్సిడీ లేక లోన్లు రాక అమ్మిన ఓట్ల పైసలు చేతికి అందక ఇబ్బంది పడుతున్నామని అంటున్నారు కిరాయిలు తడిసి మోపిడవుతున్నాయి దున్నడం మొదలు పంట కోత వరకు మెకనైజేషన్ పై రైతులు ఆధారపడక ఆధారపడక తప్పడం లేదు ట్రాక్టర్లు యంత్రాల కిరాయిలు కూడా పెరిగి తడిసి మోపడవుతున్నాయి ఇందర ధరలు ఇప్పుడు రైతులకు కథనం భారంగా మారినాయి ఈ సాయప సంపాదన బురకపోకలకు సరిపోయినట్టు ఇచ్చే ఐదు వేల రూపాయలతోటి వ్యవసాయం కూడా పడుతుంది అది ఇప్పటిదాకా గత ఎటువంటి రైతు బంధు తనగా పడుతుంది కేసీఆర్ బతుకున్న రోజులు ఉంటది రైతు బంధు ఏది పేరా ఒక పేరే రైతు మరి ఎటువైనట్టు కాక కేసీఆర్ బతుకున్న రోజులు రైతు బంధు ఉంటుంది అంటే మరి ఇప్పుడు ఇప్పుడు ఉన్నవాళ్ళేవా చెప్పు ఇక గిట్లుంటుంది కేసీఆర్ తోటి కథ ఈ వ్యవసాయం ఇట్లా అయింది విద్యారంగం అట్ల అయింది నిరుద్యోగుల బతుకు ఇట్లా కేసుల పాలైపోయింది ఇగో డబుల్ బెడ్రూమ్ ఇంట్లో సాగు ఇగో వచ్చింది ఏమున్నదా తెలంగాణ ఇంకేమైనా ఉన్నదా తెలంగాణ ఇంకేమైనా పాడైందా ఈ తెలంగాణలా లూటిపోయిన అయినట్టు అయింది తెలంగాణ లూటిపోవడం అంటే ఎరికేగా మీ ఎరకే కదా మీకు లూటిపోవడం అంటే అంత అయిపోయిన తర్వాత లూటి పోయిందంటారు అదే అదే లూటి లూటి పోడు అంటే తెలుసు కదా మీకు మిత్రులారా లూటి పోడు ఆ ఉచిత పథకాలకు డబ్బుల కాశపడితే ఇలానే ఉంటుంది ప్రజల ఆలోచన ప్రజలకు కూడా రావాలి ప్రజలకు కూడా రావాలి లూటి అంటే మొత్తం చేనంతా కోసేసినాక ఇక అయిపోయింది అని వెళ్ళిపోయిన తర్వాత ఆడో గింజ ఆడో గింజ ఆడో గింజ మిగిలితే ఎవరైనా పోయి ఏరుకు లూటి పోయిన ఏరుకుంటారు అన్నట్టు అది తెలంగాణ రాష్ట్రం కూడా మొత్తం మొత్తం దులిపిండు కేసీఆర్ ఇట్లా ఇట్లా ఏది మన రేగుశెట్ దులిపినాడు దులిపిను మొత్తం ఈ అన్ని ఏర్కొని పోయి బుక్కిండు ఇక ఇప్పుడు ఏమైనా ఉన్నాయంటే చెట్టు మళ్ళీ గురి చెప్తా ఉన్నాడు అన్నట్టు ఈ తీసుకొచ్చిన తర్వాత కేసీఆర్ దాకా ఉంటుంది రైతు బంధు అంటే మరి పోయిండా అడుగుతున్నారు జనం గాడికి వచ్చింది నీ కథ తెలంగాణ రాష్ట్రం లూటిపోయింది లూటిపోయిన రాష్ట్రానికి ఈ పోర్టు పోటుగాడు కావాలి లూటిపోయిన శేనికి ఈయన పెద్దపాటి కావాలన్నట్టు ఇక కేసీఆర్ కేసీఆర్ సిపాయి కేజీఆర్ ఉండగా రైతులకు అన్యాయం జరుగుతుందా కేసీఆర్ ఉండగానే జరుగుతుంది ఇగో ఇది కేసీఆర్ కథ వెలుగు తిన్న పత్రికలో ఉన్న ఇక ఒక గమ్మతి ముచ్చట ఆడ పత్తాలు ఆడుకుంటా దొరికిరాయా ఇబ్ చెప్ప పైసలు బాగా భా జలాగా మొత్తం నేను చెక్ చేస్తా పెట్టాను చూడు లక్షల లక్షల కోట్ల కోట్లు నడుస్తుంది కదా చూడు సోరీ పత్తాలా తీసిన కొద్దిగ బయసలు బయసలేనా అది

ఇది నిన్న సార్లు అలా కార్లు అలా కార్లు మైనాబాద్ పోలీస్ స్టేషన్ కాడ పేకాట ఆడుతున్నారట పేకాట ఆడితే పోలీసు వాళ్ళు పోయి పట్టుకున్నారు ఈ పోలీసు వాళ్ళు పోయి పట్టుకున్న తర్వాత గమ్మది ముచ్చట ఏంటంటే ఈ అంశాన్ని బయటికి రాకుండా అత్యంత జాగ్రత్తగా చూడాలి కాపాడాలి అనే ఉద్దేశంతో ఇగో మైనాబాద్ పోలీసు పన్నెండు లక్షల పైసలకు దొరికినాయట ఇగో ఎవరెవరంటే కె శ్యామ్సుందర్ రెడ్డి ఆటగాళ్ళు జాంగీర్ ఎండి జాంగీర్ ఎంపీ పాండు ఎం మహేందర్ రెడ్డి సురేష్ రవీందర్ రెడ్డి ప్రశాంత్ మధుసూదన్ రెడ్డి మల్లేష్ యాదవ్ శ్రీనివాస్ గౌడు ఇవ్వ ఇట్లా ఈ పది మంది దొరికిరట అయితే ఈ విషయాన్ని బయటికి రాకుండా ఉంచడం కోసం చాలా జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా మీడియాను మేనేజ్ చేయడం కోసం రకరకాల ప్రయత్నాలు రంగారెడ్డి జిల్లా పేకాట పేకాటాడుతూ దొరికిన పది మంది దొరికిన రేవంత్ రెడ్డి ప్రధాన అనుచరుడు ఎలుగుబంటి ఎలుగంటి మలుసుదన్ రెడ్డి పిసిసి కార్యదర్శి చేవెళ్ల నియోజకవర్గం బయటికి రాకుండా అటు పోలీసులను ఇటు మీడియాని మేనేజ్ చేసిన లీడర్లు చిన్న పత్రికకు ఐదు వేలు పెద్ద పత్రికకు పదివేల చొప్పున తీసుకున్న మీడియా మిత్రులు లోకల్ పోలీసులతో ప్రెస్ మీట్ అన్న ఎస్ఓటీసీఐ గుట్టు సప్ కాకుండా పంపించిన వైనం పైసా ఉంటే చాలు ఏదైనా చేయవచ్చు చేసి బయటికి రావచ్చు అనే దానికి ఇదే ఉదాహరణ ఆదివారం అర్ధరాత్రి ఒకటి గంటల సమయంలో మైనాబాద్ సురభి ఎంక్లేవ్ నందు ఒక రూమ్లో సుమారు పది మంది వ్యక్తులు పేకాటాడుతుండగా ఎస్ఓటి శంషాబాద్ పోలీసు వాళ్ళు తర్వాత మొయినాబాద్ పోలీసు వాళ్ళు పట్టుకున్నారట పద్నాలుగు లక్షల డెబ్బై ఒక వేల రెండు వందల రూపాయలు ఏడు సెల్ ఫోన్లు ఇవన్నీ దొరికినాయట వీళ్ళంతా దొరికారు ఇక ఈ పత్రికలకు ఈ చిన్న పత్రికకు పెద్ద పత్రిక అంటే ఇది దీని సంగతి ఏందని తెలుసుకోవడానికి ఆదాబ్ హైదరాబాదు అలాగే శనార్థి తెలంగాణ జైంట్ గా దీంట్లోకి దిగిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదైంది మీద అప్పటివరకు ఈయన వెనక కూర్చున్నాడు ఇది నడుస్తుంది వ్యవహారం అంతా ఇక ఇది మేము ఎందుకు చూపించొద్దు మేము బరాబర్ చూపిస్తాం ఎవడైతే మాకేంది మా చుట్టా మా అయినా కూడా చూపిస్తాం సో ఇది అది వెలుగులో ఉన్న పత్రిక వార్తలు ఇస్తే